హనుమంతుడిని తలుచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందో చెప్తారు. పరాశర సంహితలో ఒక చిన్న శ్లోకం ఉంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. ఇది పరాశర సంహితలో పరాశరుల వారు చెప్పిన శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. హనుమంతుడిని స్మరించుకోవటం వల్ల బుద్ధి బలం. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి వికాసం, మంచి బుద్ధి. బలం మానసిక శారీరక బలం. యశ మంచి పేరు. ధైర్యం అంటే ఇంద్రియ నిగ్రహం. ధైర్యం ఇంద్రియ నిగ్రహ అంటారు. నిర్భయత్వం, ఎవరి వల్ల ఏ భయం ఉండదు. ఇవి ఆంజనేయ స్వామి తలుచుకుంటుంటారు, ఎవరి వల్ల భయం ఉండదు. అరోగత, రోగస్య భావం రోగత. నా రోగ అరోగ, అరోగస్య భావ అరోగత అంటే ఆరోగ్యం, మానసిక శారీరక ఆరోగ్యం ఇవన్నీ కలుగుతాయట. అజాడ్యం జడత్వ స్థితి ఉండదు. జడత్వ స్థితి అంటే ఏమిటి? నిశ్చైతన్యం. ఒక్కొక్కసారి మనకు మనస్సు కొంచెం మనోరుగ్మత కలిగినప్పుడు ఏం చేయాలనిపించదు, ఎవరితో మాట్లాడనిపించదు, దాన్ని జడత్వం అంటారు. జాడ్యం అనుకుంటా అంటారు సంస్కృతంలో. ఈ జాడ్యం అంటే ఏమి చేయలేని పరిస్థితి, మనోవికారం. ఈ జాడ్యాన్ని పోగొట్టే శక్తి హనుమంతుడికి ఉంది. అజాడ్యం అంటే జాడ్యాన్ని పోగొడతాడు. నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ గొప్ప, అందరూ మెచ్చుకునే విధంగా, అందరికీ నచ్చే విధంగా మాట్లాడగలిగిన శక్తి హనుమంతుడు ప్రసాదిస్తాడు. వాక్పటుత్వం, ఈ 8 గుణాలు వస్తాయట. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేద్. అటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. అంతేకాదు, గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృత వారాశిం, శతయోజన విస్తీర్ణ సాగరాన్ని గోపాదంలా చేసేట. అంటే అంత రూపం పెరిగిపోయింది ఆయనకు. ఆవు పాదం, ఆవు గిట్ట ఎంత చిన్న పరిమాణంలో ఉంటుందో అంత అలా కనిపించింట ఆయనకు. అంత రూపం పెంచేశాడు ఆయన. మశకీకృత రాక్షసం, మశకం అంటే దోమ, మక్షిక అంటే ఈగ, మశక అంటే దోమ సంస్కృతంలో పదాలు. మశకీకృత రాక్షసం, 80,000 మంది రాక్షసులు వచ్చారు. ఆ తర్వాత వాడు అక్షకుమారుడు 100,000 కాలబలం తెచ్చాడు, 100,000 మంది సైన్యాన్ని. ఎన్ని లక్షలు వచ్చినా కూడా ఆయన ఏం చేశాడు, మశకీకృత శరీరాన్ని పెంచేశాడు. 2 చేతుల మధ్య రాక్షసుని పెంచేసి దోమల్ని నలిపేసినట్టు నలిపేసేట. మశకీకృత రాక్షసం, అలాంటి వాడు మహానుభావుడు. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం, రామాయణానికి మహామణి లాంటి వాడు. ఇంకా సుందరకాండ పారాయణ చేయడం వల్ల, సుందరకాండ మంత్రం చేయడం వల్ల, జపం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయంటే గృహదోషాలు, గ్రహదోషాలు పోతాయి. మరో విశేషం ఏంటంటే, పరాశర సమితిలో చెప్పారు, మన సింహద్వారానికి కుడివైపున అంటే మనం ఇటు నుంచి వెళ్ళే లోపల ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మనకు కుడివైపు అవుతుంది, ఇటువైపు ఎడమవైపు. అటు నుంచి వచ్చేటప్పుడు అటు ఎడమ ఇటు కుడి. మనం వచ్చేటప్పుడు సరిగ్గా మనకు సింహద్వారానికి ఎడమ పక్కన విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం కనిపించాలట. విఘ్నేశ్వర స్వామి విగ్రహం, ఆంజనేయ విఘ్నేశ్వరుడు విగ్రహం కానీ ప్రతిమ చిత్రపటం కానీ ఉండాలట. పరాశర సమితిలో చెప్పారు, వాస్తుశాస్త్రంలో కూడా చెప్పారు విషయం. సింహద్వారం దగ్గర, సింహద్వారం నుంచి వస్తారు కదా, ముఖ్యద్వారం నుంచి, ముఖద్వారం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకు కనిపించవలసిన ప్రతిమ ఏంటంటే ఆ ఫోటో చిత్రపటం కానీ విగ్రహం కానీ, ముందు విఘ్నేశ్వరుడు. అంటే అటు నుంచి వచ్చేటప్పుడు ఎడం అయిపోతుంది. కుడివైపున హనుమంతుడి ప్రతిమ ఉండాలి తప్పనిసరిగా. ఈయన ఆటంకాలు పోగొడతాడు, ఆయన గృహదోషాలు, గృహదోషాలు పోగొడతాడు. ఇది పరాశర సంహితలో చెప్పారు. తప్పనిసరిగా మన సింహద్వారానికి, ముఖద్వారానికి ఎడవ పక్కన విఘ్నేశ్వర స్వామి, కుడిపక్క ఆంజనేయ స్వామి విగ్రహం. మనం లోపల నుంచి వచ్చేటప్పుడు ఏమవుతుంది, కుడి పక్కన విఘ్నేశ్వర స్వామి అవుతారు, ఎడం పక్కన ఆంజనేయ స్వామి వారు అవుతారు. అటు నుంచి వచ్చేటప్పుడు ఎడం పక్కన విఘ్నేశ్వర స్వామి, కుడి పక్కన ఆంజనేయ స్వామి వారు. ఈ ప్రతిమలు ఉండటం వల్ల ఆ ఇంటికి ఎప్పుడు కూడా సౌభాగ్యం ఉంటుంది, సౌజన్యం ఉంటుంది. ఆ ఇంట్లో ఉండడం అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు, ఆయురారోగ్య అభివృద్ధి కలుగుతుంది అని పరాశర సంహితలో చెప్పారు. ఇంకా సుందరకాండ పారాయణ చేయడం వల్ల గ్రహదోషాలు ఎందుకు తొలగిపోతాయి, కారణం ఏంటంటే సూర్యభగవానుడు చెప్పాడు. సూర్యభగవానుడి దగ్గర 9 వ్యాకరణ శాస్త్రాలు చదివాడు హనుమంతుడు. బ్రహ్మదేవుడు సూర్యభగవాను అడిగాడు, ఈ బాలాంజనేయుడికి నువ్వు వ్యాకరణ విద్యలు నేర్పు అంటే తప్పకుండా నేర్పుతానని చెప్పాట. అందుచేత ఆయన సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడి దగ్గర ఉత్తర పూర్వ పర్వతం దగ్గర ఒక కాలు, ఉత్తర పర్వతం దగ్గర పశ్చిమ పర్వతం దగ్గర ఒక కాలు వేసి ఆ సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరిస్తూ నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు.
అప్పుడు సూర్యభగవానుడు చెప్పాడు, నేను గ్రహరాజును గనక నిన్ను ఉపాసించిన వాళ్ళకి, నిన్ను పూజించిన వాళ్ళకి, నిన్ను ఆరాధించిన వాళ్ళకి గ్రహదోషాలు ఏమీ చేయవు అని వరమిచ్చాడు సూర్యభగవానుడు. అంతేత ఆయన అనుగ్రహం వల్ల మనకు గ్రహబాధలు తొలగిపోతాయి. అంతేకాదు, ఆయన రుద్రాక్ష సంభూతుడు. అసలు గ్రహాలన్నిటికీ శక్తినిచ్చినవాడు ఎవరండి? పరమేశ్వరుడు. ఆయన్నే ఆరాధిస్తే గ్రహాలు ఏం చేస్తాయి? అంతేత ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని సుందరకాండ పారాయణ చేస్తే అన్ని గ్రహదోషాలు పోతాయి, గృహదోషాలు పోతాయి, అరిష్టాలు పోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, గృహదోషాలు కూడా పోతాయి. గృహదోషాలు ఎందుకు పోతాయి? స్వామివారిని ప్రతిష్ఠించాం కదా ముందు. ఇంకా ఈ సుందరకాండలో ఒక మంత్రం ఉందండి. ఈ సుందర మంత్రం సీతాదేవి ఉపదేశించిన మంత్రం, సుందరకాండలో మంత్రమే. ఇది మనకు గొప్ప విశేషమైన మంత్రమని శ్రీరామచంద్రుడు కూడా శాసించాడు. త్వమస్మిన్ కార్యనిర్యోగే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఇది సీతాదేవి హనుమంతుడికి చెప్పింది. ఈ మంత్రాన్ని జపించిన వాళ్లకు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలుగుతాయి అని చెప్పింది సీతామాత. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. ఏడు శ్లోకానికి అర్థం, త్వం అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హరిసత్తమ, హరి అంటే కోతి. హరి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే విష్ణువు, సింహము, కోతి, ఇలా అర్థాలు ఉన్నాయి. హరిసత్తమ అంటే వానరుల్లో గొప్పవాడు ఆయన. హే హరిసత్తమ, హే హరిసత్తమ, అస్మిన్ కార్యనిర్యోగే త్వం ప్రమాణం. ఇటువంటి ఘనకార్యాలు చేయడంలో నీకు నువ్వే సాటి, నీకు సమానం ఇంకెవరు లేరు. సామాన్యమా 100 యోజనాల అంటే 800 మైళ్ళ దూరం కలిగిన సముద్రాన్ని దాటి రావటం, సీతాదేవిని దర్శించడం, రాక్షసులను సంహరించడం, మళ్ళీ వెళ్ళటం, ఎంత గొప్ప సాహస కార్యం. ఇలాంటి ఘనకార్యాల్లో ఆయనకు ఆయనే సాటి. త్వమస్మిన్ కార్యనిర్యోగే, అస్మిన్ కార్యనిర్యోగే ఇలాంటి విశిష్టమైన కార్యాలు నిర్వహించడంలో త్వం ప్రమాణం, నువ్వే ప్రమాణం, నీకు నువ్వే సాటి. హనుమన్, ఓ హనుమంత, యత్నమాస్థాయ ప్రయత్నపూర్వకంగా దుఃఖ క్షయకరో భవ, నిన్ను ధ్యానించేవాళ్లకు, నిన్ను స్మరించేవాళ్లకు దుఃఖాన్ని పోగొట్టు అని అమ్మవారు వరమిచ్చింది. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తూ, 11 లేదా 16 సార్లు జపిస్తూ 16 రోజుల పాటు హనుమద్దీక్ష అంటారు దీన్ని. 16 రోజుల పాటు ప్రతిరోజు 16 సార్లు చెప్పిన 16 రోజుల పాటు ఆ దీపారాధన చేసి హనుమంతుడి విగ్రహం ముందు కూర్చుని జపం చేసినట్లయితే వాళ్ళకి సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. గృహదోషాలు, గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి, గృహశాంతి కలుగుతుంది. గృహదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని ఆ స్వామివారికి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరివారయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.